హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మన ఇంట్లో మనం వాడుకునే పసుపు ఆర్గానిక్ వేలో ఏ మందులు ఎరువులు వేయకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు చూస్తున్నది పసుపు మొక్క అండి. అది మా టెర్రస్ గార్డెన్లో ఒక టబ్బులో పెట్టి పెంచుతున్నాను. 6 మంత్స్ అయిందనమాట, అంటే నేను మే నెలలో నాటాను, జనవరిలో ఈ విధంగా అయిందనమాట. ఆకులన్నీ ఈ విధంగా ఎండిపోయాయి కదా, ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పసుపు దుంపల్ని మట్టిలో నుంచి బయటికి తీస్తున్నాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా దుంపలు పైకి వచ్చేస్తాయండి. బాగా తయారైన తర్వాత ముందుగా ఎండిపోయిన ఆకులన్నింటినీ కూడా తీసేసాను. ఆ తర్వాత పసుపు దుంపల్ని మట్టిలో నుంచి బయటికి తీసుకోవాలి. ఒక టబ్బులోనే పెట్టానండి, వీటిని మే నెలలో పెట్టాను. మా చుట్టాలింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో 4-5 దుంపలు తీసుకొచ్చి, చిన్న చిన్న దుంపలేనండి, ఈ టబ్బులో నాటాను. ఊరికే ఎక్స్పెరిమెంటల్గా ఫస్ట్ టైం నాటానండి, కానీ చాలా బాగా వచ్చాయి. ఒక్క టబ్బులోనే బోల్డ్ దుంపలు వచ్చాయన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో కదా, చాలా దుంపలు వచ్చాయండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈసారి నేను 2-3 టబ్బుల్లో ట్రై చేస్తాను. ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది వీటిని చూస్తుంటే. పసుపు మనకి ఈజీగానే బయట అవైలబుల్ అవుతుందండి, కానీ ఈ రోజుల్లో ఎరువులు మందులు వేయకుండా ఏ పంట లేదు. ఇలా తీసిన తర్వాత ఈ దుంపలన్నింటినీ వాటర్లో బాగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయో, మంచి గోల్డెన్ ఎల్లో కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. నాకైతే చాలా ప్రౌడ్గా అనిపించింది పసుపుని ఈ విధంగా పండించుకోవడం అనేది. దుంపలన్నింటినీ మొక్కల నుండి సెపరేట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని పసుపు ప్రిపేర్ చేసుకోవాలండి. వీటిలో 4-5 దుంపలు మళ్ళీ నాటుకున్నాను అనమాట. మిగిలిన దుంపల్లో మెయిన్ దుంప కాకుండా సైడ్ వచ్చిన దుంపల్ని సెపరేట్ చేసుకొని కుక్కర్లోకి తీసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి 1 విజిల్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి. 1 విజిల్ వస్తే సరిపోతుంది. ఇది మనం కూరలకు వాడుకునే పసుపు అనమాట. మెయిన్ దుంపలతో ఏం చేయాలో మళ్ళీ నెక్స్ట్ చూపిస్తాను. 1 విజిల్ వస్తే సరిపోతుందండి, మరీ ఎక్కువ ఉడక అవసరం లేదు. 1 విజిల్ వచ్చేసింది. స్టవ్ కట్టేసుకొని ప్రెషర్ అంతా పోయే వరకు వెయిట్ చేయాలి. ఈలోగా ఇప్పుడు నేను పచ్చి పసుపు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూపిస్తున్నాను. ఇవి మెయిన్ దుంపలండి, మధ్యలో వచ్చిన దుంపలు అన్నమాట, మెయిన్ రూట్ అన్నమాట. వీటి నుంచి రూట్స్ అన్నీ సెపరేట్ చేసుకోవాలి. వీటికైతే పైన ఉండే చెక్కు కూడా తీసేయాలి. వీటి చెక్కు కాస్త మందంగా ఉంటుందండి, వీటి స్కిన్ అనేది, దాన్ని కూడా చెక్కు తీసేసుకొని ఈ విధంగా చెక్కు తీసేసుకోవాలి. అదంతా నేను కంపోస్ట్ కింద వాడుకుంటానండి, ఆ వేస్ట్ ఏదైతే ఉందో అది. ఈ 3 దుంపల్ని మెడిసినల్ పర్పస్గా కషాయం అది కాసుకున్నప్పుడు ఉపయోగపడతాయని ఉంచేశానండి. ఇప్పుడు చెక్కు తీసుకున్న ఈ దుంపలన్నింటినీ పల్చగా ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా కట్ చేసుకుంటే మంచిదండి, త్వరగా ఎండిపోతాయి అన్నమాట. సో నేను ఇక్కడ మంచి ఎండ వచ్చే చోట ప్లాస్టిక్ షీట్ పరిచి దాని మీద ఈ విధంగా విడివిడిగా ఎండబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ కుక్కర్లో ప్రెషర్ అంతా పోయింది, ఈ ఉడికించుకున్న దుంపల్ని ప్రాసెస్ చేసుకుంటున్నాను. ఈ దుంపలన్నింటినీ మనము వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కుక్కర్లోంచి తీసేసి. ఆ వాటర్ కూడా చాలా ఘాటుగా ఉన్నాయండి. చూడండి పసుపు కొమ్ములు ఎలా ఉన్నాయో, చేతులు కూడా పసుపుగా అయిపోయాయి అన్నమాట నా చేతులు. కుక్కర్ మూత తీయగానే పసుపు ఘాటు ముక్కులు అదిరిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఈ దుంపలన్నింటినీ కూడా వేడివేడి దుంపల్ని చల్లటి నీటిలోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఎందుకంటే అలాగే ఉంచితే ఇంకా లోపల ఉడుకుతూనే ఉంటుంది వేడికి. సో మనం వెంటనే చల్లటి నీళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే ఉడకడం అనేది ఆగిపోతుంది అన్నమాట. చూడండి నా చెయ్యి ఎలా వచ్చిందో. సో వీటన్నిటినీ కూడా మళ్ళీ మనం పలచగా ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఉడికిన దుంపలు కదండి, చాలా త్వరగానే కట్ అయిపోతున్నాయి. 1 విజిల్ వస్తే చాలండి, 2-3 విజిల్స్ అక్కర్లేదు. మరీ బాగా ఉడికితే కూడా బాగోదు. సో వీటన్నిటినీ కూడా ప్లాస్టిక్ షీట్ మీద డాబా పైన ఎండలో ఈ విధంగా పలచగా ఆరబోసుకొని ఎండనివ్వాలి. 2nd డేకి ఈ విధంగా ఎండ అయ్యండి. కొద్దిగా తేమ ఉంది, లైట్గా ముక్క పట్టుకొని మనం నొక్కి చూడాలి, ఇంకా మనకి తేమ ఉన్నట్టుగా తెలిసిపోతుంది.
బాగా డ్రై అయిపోవాలండి. పచ్చిపసుపు మొక్కలు చూద్దాము. ఇవి పచ్చిపసుపు కొమ్ములు మొక్కలండి. ఇవి కూడా ఇంకా ఆరాలి, ఇంకా తేమ ఉంది, ఇంకా బాగా డ్రై అవ్వాలన్నమాట. ఉడికించుకున్న దుంపల మీద ఇవి కొంచెం పెళుసుగా ఉంటాయండి, ఇవి కాస్త త్వరగానే విరిగిపోతూ ఉంటాయి చూడండి. ఇవన్నీ కూడా నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. వీటి కలర్ కొంచెం పేల్ కలర్లో ఉంటుంది, మనకి తెలిసిపోతుంది ఉడికించిన పసుపు మొక్కలకి ఈ పచ్చిపసుపు మొక్కలకి తేడా చూడండి. ఇవేమో కాస్త డార్క్ ఆరెంజ్ కలర్లో ఉంటే పచ్చిపసుపు మొక్కలేమో కాస్త లైట్ కలర్లో ఉన్నాయి. అంతేకాదండి, ఉడికించుకున్న మొక్కలు చాలా గట్టిగా ఉంటాయి ఎండిపోయిన తర్వాత పచ్చిపసుపు మొక్కల కంటే. సో వీటిని, ఇది మూడో రోజు అండి, మూడో రోజు బాగా ఎండిపోయాయి. గలగలమైన సౌండ్ వస్తుంది కదా, మనం వేళ్ళ మధ్యలో పెట్టి విరపాలని చూసినా కూడా విరగవు అన్నమాట, అంత గట్టిగా ఉంటాయి. సో ఇక ఎండిపోయినట్లే ఈ పచ్చిపసుపు మొక్కలు కూడా ఎండిపోయాయండి. ఇవి కూడా చూడండి గలగలలాడుతున్నాయి కదా. ఈ మొక్కల్ని వేళ్ల మధ్యలో పెట్టి ఇలా నొక్కితే మొక్కలు అయిపోతున్నాయి చూస్తున్నారు కదా. ఇక వీటిని మిక్సీలో వేసుకొని పసుపు ప్రిపేర్ చేసుకోవడమేనండి. ముందుగా పచ్చిపసుపు కొమ్మల్ని నేను పసుపు చేసుకుంటున్నాను. రా పసుపు అన్నమాట ఇది. దీన్ని ముఖానికి రాసుకోవడానికి అలాగే వైద్యం పర్పస్గాను వాడతారండి. అసలు ఎంత ఘాటుగా ఉందో చెప్పలేమండి. ఇది కొద్దిగా ఒక స్పూను ఒక దబరా వాటర్లో మరిగే నీళ్ళలో వేసుకొని ఆవిరి పెడితే జలుబు గిలుబు ఎగిరిపోతుందన్నమాట. జల్లిస్తుంటేనే నాకు ముక్కులు అదిరిపోతున్నాయి. జల్లించగా వచ్చిన మురాల్ని మళ్ళీ మిక్సీలో వేసుకొని మళ్ళీ జల్లించుకోవాలి. ఈ విధంగా రెండు మూడు సార్లు జల్లించుకున్నాక చివరిగా వచ్చిన వాటిని వదిలేయడమేనండి. వాటిని మనం ఏదైనా అల్లం వెల్లుల్లి పేస్టు అలాంటివి మనం మిక్సీ పట్టుకున్నప్పుడు, ఇది కూడా ఒక స్పూన్ వేసి మిక్సీ పట్టుకుంటే వేడిగా పసుపు యాడ్ చేయాల్సిన పని ఉండదు. చూడండి నాకు పచ్చి పసుపు ఈ విధంగా వచ్చింది, నాకు ఆ కాస్త మొరాలు వచ్చినాయి. ఇప్పుడు ఉడికించుకున్న పసుపు మొక్కలు యాడ్ చేసుకుంటున్నాను మిక్సీ జార్లో. ఇది కూడా ఈ విధంగా పౌడర్ చేసుకొని దీన్ని కూడా జల్లించుకోవాలి. ఇందాకలాగానే మూడు నాలుగు సార్లు జల్లించుకోవాల్సి వస్తుంది. పూర్వకాలంలో అయితే వస్త్రకాయని పట్టేవాళ్ళు అండి, అంటే పలసని వస్త్రంలో వేసి జల్లించుకునేవాళ్ళు. అప్పుడు ఇంకా ఫైన్ పౌడర్లా వస్తుంది, కానీ మనకి కుకింగ్ పర్పస్కి ఇది సరిపోతుంది. మెత్తగానే వచ్చిందండి ఇక్కడ కూడా. సో ఆ మొరియాలని మళ్ళీ జార్లో వేసుకొని మళ్ళీ ఇంకొకసారి పౌడర్ చేసుకుంటున్నాను. ఇదే విధంగా అట్లా 3-4 టైమ్స్ చేసుకున్న తర్వాత చివరిగా వచ్చిన మొరియాల్ని మనం ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటివి కానీ మిక్సీ పట్టుకున్నప్పుడు అందులో వేసి మిక్సీ పట్టేసుకుంటే మనకి కూరల్లో పసుపు యాడ్ చేసుకునే పని లేకుండా సరిపోతుంది, పసుపు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. చూడండి ఎంత ఫైన్గా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. జల్లెడలో జల్లించుకున్నా కూడా మంచి ఫైన్ పౌడర్ లాగే వచ్చింది. సో చాలా హ్యాపీగా ఉందండి మా ఇంటి పసుపును నేనే పండించుకోవడం అనేది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పసుపు కొమ్ములు ఎక్కడైనా దొరికితే కనుక పచ్చి పసుపు కొమ్ములు చిన్న టబ్బులో లేదా చిన్న బకెట్ లాంటి దానిలో పెట్టుకున్నా కూడా ఈ విధంగా మన పసుపు మనమే తయారు చేసుకోవచ్చు. పసుపు బయట దొరకదని కాదు, ఖరీదైందని కాదు, కానీనండి కల్తీ లేని వస్తువులు దొరకడం అరుదైపోతున్న ఈ రోజుల్లో పసుపు లాంటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ పదార్థాన్ని మనం తయారు చేసుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలాగే పసుపులో ఉండే యాంటీసెప్టిక్ గుణాలు, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఏమాత్రం పోకుండా మనకి పుష్కలంగా లభిస్తాయి. సో పసుపు ప్రిపరేషన్ అయిపోయిందండి. ఇక్కడ నేను మీకు రెండు పసుపులకి తేడా చూపిస్తున్నాను. ఫస్ట్ ఉన్నది ఉడికించుకున్న పసుపు, అంటే కర్రీస్లో వాడుకునే పసుపు అన్నమాట. ఇదేమో పచ్చి పసుపు, అంటే మొటాలకి ముఖానికి రాసుకునే పసుపు అన్నమాట. చూడండి కలర్ తేడా, స్లైట్ డిఫరెన్స్ ఉంది. మనం కూరల్లో వాడుకునే పసుపు అయితే కొంచెం డార్క్గా ఉంది. ముఖానికి రాసుకునేది మొటిమలకి మచ్చలకి వాడుకునే పసుపు, అంటే మెడిసినల్గా వాడుకునే పసుపు అయితే కొంచెం లైట్ కలర్లో ఉంది చూస్తున్నారు కదా. సో నాకు రెండు పసుపులు రెడీ అయిపోయాయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు ధన్యవాదాలు. నేను మా ఇంట్లో పండించిన ఈ పసుపు వీడియో మీకు కూడా యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరోసారి మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవండి మరి. నమస్తే.